దేవరకొండ స్పోర్ట్ అసోసియేషన్ భవనమునందు శనివారం అధ్యక్షుడు ఎన్విటి కోశాధికారి కృష్ణకిషోర్ సభ్యులతో కలిసి క్యాంపుని ప్రారంభించారు. అనంతరం అధ్యక్షుడు ఎన్విటి మాట్లాడుతూ ఒక్క సమ్మర్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని, క్యాంపు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వబడును అని, క్యాంపు ప్రారంభం రోజే దాదాపు 25 మంది చిన్నారులు రావడం గర్వించదగ్గ విషయమని క్రీడాకారులకు, కళాకారులకు, దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని, మా చేతనైనంత వరకు సేవ చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ శ్రీధర్ గౌడ్, ఉమామహేష్, వైఎస్ కర్ణాకర్, రాపోలు నిరంజన్, బతులామార్, తాళ సురేష్, డైరెక్టర్ వాసు, సతీష్ గౌడ్, శేఖర్, రాక్ స్టార్ రమేష్, డాన్స్ మాస్టర్ ఏడుకొండలు ఆర్య, సాయి, డాన్స్ మాస్టర్ జగన్, కరాటే మాస్టర్ శ్రీను, చైతన్య, వెంకట్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క క్యాంపు గురించి వివరాలకు 9440433985 9603166426 ఈ నంబర్లకు సంప్రదించగలరు. చెప్పాలి, మనం వాటర్ ఇచ్చి వాటర్తో ఇక్కడికి రావాలి, మన దగ్గర కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులకు మాత్రం తప్పనిసరి, పిల్లలు ఆడపిల్లలు కాబట్టి ఎన్నింటికి వస్తారు ఎన్నింటికి పోతారు వాళ్ళకి తెలియాలి. వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ నీ వద్ద జాయిన్ చేయించుకోవాలి. వాళ్ళ స్వతహాగా ఏ పిల్లలు రాకూడదు, అది దృష్టిలో ఉంచుకొని చేయాలి జగన్. మరి ఈరోజు మన గౌరవనీయులు దేవరకొండ డిఎస్పీ గారు రావాల్సింది కార్యక్రమానికి, వారికి అనుకోకుండా ఎస్పీ గారి నుంచి ఫోన్ రావడం వల్ల వారు రాలేకపోయినారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారంటే వారు కూడా మరి ముఖ్యమంత్రి గారు పిలిచారని చెప్పేసి వారు కూడా రాలేకపోయారు. కాబట్టి మన దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మరి కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. కాబట్టి జగన్ మా ఆశీస్సులు మీకు నిర్వహించాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను.